నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈరోజు పులివర్తి నానిపైన ఒక దాడి జరిగింది, అది కూడా అపోజిషన్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అండ్ బండరాళ్లతో బీర్ సీసాలతో దాడి జరిగింది, అది కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర. ఈ దాడులన్నీ ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే వాళ్ళకి ఓడిపోతాము అనే ఒక భయం అనేది స్టార్ట్ అవ్వబట్టి, సో వాళ్ళు స్ట్రాంగ్ రూముల దగ్గరకు వెళ్ళటం, అక్కడ వెళ్ళి వాళ్ళు అంటే నానిగారు అక్కడికి వస్తున్నారనేదే కానివ్వండి, వాళ్ళకి అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమే కానివ్వండి, అక్కడికి వెళ్ళి దాడి చేయాలనేదండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా వాళ్ళ కుమారుడైనా మోహిత్ రెడ్డి అపోజిషన్ క్యాండిడేట్గా, అంటే నానిగారు పులివర్తి నానిగారు మోహిత్ రెడ్డి, సో వీళ్ళిద్దరూ క్యాండిడేట్లుగా నిలబడటం జరిగింది. వైసీపీ తరఫున మోహిత్ రెడ్డి నిలబడ్డారు. సో అక్కడ ఎక్కువ అవకాశం, మొత్తానికి అక్కడ గెలిచే అవకాశం వచ్చి పులివర్తి నానిగారు గెలుస్తారు. సో అక్కడ ప్రజల్లోకి కానివ్వండి, ఇన్ని ఈ కొద్ది రోజులు చూసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు చూశారు కదా, సో ఎవరికి కూడా ప్రజలకి ఆయన అందుబాటులో ఉండటమే కానివ్వండి, అంటే అక్కడ గంజాయి విస్తారంగా దొరకటమే కానివ్వండి, అంటే అందరికీ ప్రజలకే కానివ్వండి, స్కూల్సే కానివ్వండి, అన్ని చోట్లకి అందుబాటులోకి రావటమే కానివ్వండి, సో ఇవన్నిటికీ కూడా కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనేది. అక్కడ లిక్కర్ ఇప్పుడు మందు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. సో దాంతో ఇంకా మోహిత్ రెడ్డికి అనుభవం లేని వ్యక్తి, ఇంకొకటి ఆయనకి ఎప్పుడూ కూడా ప్రజలకు దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా కాదు. నానిగారు ప్రజల్లో ఎప్పుడూ దగ్గరగా ఉన్నారు, సో ఎవరికి ఏ ప్రాబ్లం అన్నా అందుబాటులో ఉంటారు. సో ఆయన అధికారంలో ఉండి లేకపోని, ఆయన గెలవని గెలవకపోని ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నారు. సో అందుకని ఆయన మీద ఉన్న అభిమానంతోనే కానివ్వండి, ఈసారి ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే కానివ్వండి, ఖచ్చితంగా నానిగారు గెలిచే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది అక్కడ. సో దాన్ని ఎలాగైనా మనం స్ట్రాంగ్ రూముల దగ్గర అయినా కూడా ఏమైనా చెయ్యొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరులు ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి, సో ఎలాగైనా నానిగారిని మీద అటాక్ చేయటం జరిగింది. ఈరోజు ఆయన అక్కడికి స్ట్రాంగ్ రూముల దగ్గర విజిట్కి వెళ్ళటమే కానివ్వండి, అక్కడ ఆయన వెళ్ళారని తెలుసుకుని అక్కడికి వచ్చి వాళ్ళు బీర్ బాటిల్స్తో కానివ్వండి, రాడ్లతో కొట్టడం, అద్దాలన్నీ పగలగొట్టడం, ఇంకా ఈ రాళ్ళు కూడా కారు మీద వేసి అద్దాలు పగలగొట్టడం, తర్వాత ఎవరైతే సెక్యూరిటీగా ఉన్న గన్మెన్ కూడా అతనికి కూడా దెబ్బలు తగలటమే కానివ్వండి, అతను ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు, నానిగారికి కూడా దెబ్బలు తగలటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత, అంటే ఓట్ కూడా పోల్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో అది ఒక యూనివర్సిటీలో ఉంది, సో లోపల వీళ్ళు ఎలా అయ్యారు, వీళ్ళు ఎలా లోపలికి వెళ్ళగలిగారు, సో అక్కడ ఎలా ఎంతటి ఎక్కడ సెక్యూరిటీ ఉందా, భద్రత ఉందా, సో ఆ స్ట్రాంగ్ రూమ్లో వెళ్ళటానికి కూడా భయపడేటట్టు ఉంటే, ఒక క్యాండిడేట్ వెళ్ళటానికి భయపెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు అంటే ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, అక్కడ వైఫల్యం కనపడుతూనే ఉంది. అంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర మార్చే అవకాశం కూడా ఉంది అనేది మనకి ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే అర్థమవుతుంది, వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు అక్కడ. సో అక్కడ వరకు వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వెళ్ళగలుగుతారే కానీ వాళ్ళందరూ ఎలా వెళ్ళగలిగారు, సో వాళ్ళకి అవకాశం ఎలా వచ్చింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసి మనం గెలవాలి అనేది అయితే కనపడుతుంది. మనం ప్రతి చోట నిన్న చాలా దాడులు జరిగాయి. సో ఓటర్సే కూడా ఎదురు తిరిగారు కూడా, ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వైసీపీ క్యాండిడేట్లకి ఎదురు తిరిగి సమాధానం కూడా చెప్పటం జరిగింది. అంటే ఒక చెంపదెబ్బతో కానివ్వండి, ఆ నియోజకవర్గం నుంచి వాళ్ళని పరుగులు తీయించిన నాయకుల్ని పరుగులు తీయించారు. సో వాళ్ళు అక్కడ నుంచి తరవేయటం కూడా జరిగింది. సో పోలీసులు కూడా కొన్ని చోట్ల అదే రకంగానే వాళ్ళని ఎలాగైనా అల్లరిమూకలు చెదరగొట్టడం కొన్ని చోట్ల జరిగింది, కానీ కొన్ని చోట్ల ఇంకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వైఫల్యాలు ఇంకా కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు జరిగిన తిరుపతిలో జరిగిన దానికి పక్కగా పోలీసు వైఫల్యం అయితే కనపడుతూనే ఉంది. ఇది ఎలా జరుగుతుంది, అట్లా అక్కడ జరిగే ఆస్కారం ఎందుకు వచ్చింది, సో వాళ్ళు ఎలా లోపలికి వెళ్ళారు, దీనికి అంతటికి కారణం ఎవరు. సో ఒక క్యాండిడేట్ అయినా టీడీపీ క్యాండిడేట్ అయినా, సో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకా కూడా ఎందుకు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి తగాదా,
సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, మీరు ఏమైనా చేయండి, ఎవరినైనా కొట్టండి, ఏమైనా చేసైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఉన్నాడే కానీ, సో ప్రాణాలకే కానివ్వండి, అంటే ప్రజలు వేసిన ఓటుకి వాల్యూ ఇవ్వటమే కానివ్వండి, ఇవేవి కూడా కనపడడం లేదు. ఖచ్చితంగా దీని అంతటికీ కూడా ఈసీ అయితే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. సో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకుండా ఉంటే రేపు పొద్దున క్యాండిడేట్లు స్ట్రాంగ్ రూమ్ వరకు కూడా వెళ్ళే అవకాశం లేకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారని అయితే మనకు కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఓపెన్గా మనకి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో, సో అక్కడికి వరకు కూడా రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తారు అనేది మనకి ఇక్కడ తేటతెల్లమైంది. కాబట్టి ఈసీ ఇప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ జరిగిపోయింది, ఇంకా పోలింగ్ జరిగే అవకాశం లేవు, కానీ ఎందుకు ఇప్పుడు స్ట్రాంగ్ రూముల దగ్గర వారు ఎందుకు జరుగుతుందంటారు? అంటే వాళ్ళ ఈ లెక్కన వాళ్ళు చూస్తే డమ్మీ ఈవీఎంలు ఆల్రెడీ ఈవీఎంస్ రెడీ చేసి పెట్టుకున్నారా, సో దాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ కూడా మనకు ఒక డౌట్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి, సో ఈ లెక్కన స్ట్రాంగ్ రూమ్ దగ్గర సరైన భద్రత ఉందా, రేపు పొద్దున అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు ఈవీఎంల దగ్గర వరకు వెళ్ళరా, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఈ రోజు డౌట్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో దీని అంతటికి కూడా కారణం ఎవరని చెప్పాలి, అక్కడ భద్రత వైఫల్యం అనేది మనకు కనపడుతుంది. సో వైఫల్యం ఇప్పుడు కనపడుతుంది కాబట్టి ఈసీ తక్షణమే అయితే మటుకు వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ, సో దీనికి ఒక సొల్యూషన్ అంటూ రాదు. ఒకటి రెండు చోట్ల ఈ అరెస్ట్ల పర్వం అంటూ జరిగితేనే, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటేనే ఇంకొక చోట ఇంకో చోట జరగకుండా ఉంటుంది. ఎవరైనా క్యాండిడేట్లు అయినా వాళ్ళు, సో వాళ్ళు అక్కడికి విజిట్కి వెళ్ళగలిగే పరిస్థితి కూడా ఉంటుంది. లేకుండా ఉంటే అందరినీ ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే ప్రాణానికి కూడా తెగించి ఇంత పోరాడి ఇప్పటి వరకు ఎలక్షన్ కోసం పోలింగ్ కోసం పోరాడారు, సో ఇన్ని రోజులు పోరాడారు, సో ఇంకా నెల రోజుల వరకు దానికి ఎట్లా భద్రత కల్పిస్తారు, సో ఏ రకమైన భద్రత ఉంది, సో నెక్స్ట్ మంత్ 3rd 4th వరకు కూడా ఇంత భద్రత ఎలా, సో మనకు భద్రతా వైఫల్యాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఖచ్చితంగా దీని అంతటికీ కూడా కారణమైన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అంటే ఇప్పుడు పోలీసులు మనం చిన్న చిన్న గొడవలు దొమ్మిలు జరిగితేనే వచ్చి పోలీసులు పట్టుకొని వెళ్తారు, అలాంటిది ఇది ఎంతో ప్రీషియస్ ప్లేస్ అది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ అంటేనే అంటే అందరి నమ్మకం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చూసుకుంటారు అనేసి, కానీ అక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పటి వరకు అంటే పోలీసులు వెళ్ళి వాళ్ళని అంటే మందలించవచ్చు కదా, ఎందుకు పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ ఎందుకు సెక్యూర్ చేయలేకపోతుంది? అంటే కార్ మొత్తం ధ్వంసం అయిపోయింది, గన్మెన్ కూడా చాలా గాయాలయ్యాయి, ఎందుకంటారు? అంటే ఇప్పుడు మనకు అక్కడ కనపడుతుంది అవతల వాళ్ళకు తీసుకొచ్చిన కారు కూడా వైసీపీ కండువాలు ఉన్నాయి, దానిలో వైసీపీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు కనపడుతున్నాయి. సో ఆ కారుని అక్కడ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే వైసీపీ వాళ్ళు అంటే ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డ వ్యక్తి చేయించిన ఇదే అని కనపడుతుంది కదా. సో వాళ్ళకి ఎవరికి పర్సనల్ అటాక్ చేసేయాల్సిన అవసరం, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ఎలక్షన్ మూలాన వచ్చినవే. ఈ ఎలక్షన్ మూలాన ఎవరు అపోయింటెడ్ క్యాండిడేట్? ఎవరు? మోహిత్ రెడ్డి. అక్కడ ఆయనకు అండగా ఉన్నది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్నట్టేగా నానిగారి మీద ఈ అటాక్ అనేది, ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళ మీద అయితే కేసు ఫైల్ చేయాలి. ఎవరైతే అక్కడక్కడ వచ్చారో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఇవన్నీ కానీ తీసుకోకపోతే ఇప్పుడు ఈవీఎంల అలా అక్కడ సెక్యూర్ ప్లేస్లో ఉన్నాయనేది కూడా నమ్మకం కుదరట్లే మనం. ఎందుకంటే ప్రజలు చేసిన ఓటుకి కూడా వాల్యూ లేకుండా పోతుంది. సో ప్రజలు ఎవరైతే కావాలని ఎన్నుకున్నారో ఆ వ్యక్తిని కూడా ఎన్నుకు అది కూడా రిజల్ట్స్ రానివ్వకుండా అడ్డుపడాలనే ప్రయత్నం అయితే కనపడుతూనే ఉంది కదా ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే. సో దీని అంతటికీ కూడా ఇంకా ఈ ఉన్న ఈ కొద్ది రోజులంతా ఎలా సెక్యూరిట్ చేయకపోతారు, వీళ్ళు ఎంత సెక్యూరిటీగా దాన్ని ఈవీఎంస్ ఉంచగలుగుతారు, ఇవన్నీ మనం చూస్తుంటే ఖచ్చితంగా దీని అంతటికీ కూడా కారణమైన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.